ఈటీవలే కురిసిన వర్షాల కారణంగా అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన పునరావాస సహాయక కేంద్రాన్ని మైలవరం శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ పరిశీలించారు. బాధితులకు కావాల్సిన సదుపాయాలన్నిటిని చూసుకోవాలని స్థానిక నాయకులకు సూచించారు. కృష్ణా నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో లంకల్లో నివసిస్తున్న ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ట్రక్ టెర్మినల్ వద్ద ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో స్థానిక వైసీపీ నాయకులైన పాలడుగు దుర్గా ప్రసాద్, జోగి రాము మరికొంతమంది వారిని పరామర్శించి తగిన ఏర్పాట్లు చేశారు. వరద పూర్తిగా తగ్గే వరకు అందరూ పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ముస్లిమ్స్ ఇళ్ళ దగ్గర వస్తాయి కదా, లాస్ట్ టైం కూడా మనం చూస్తాం చూడొచ్చు వస్తాయి, ఎందుకంటే 9.5 లక్షలు ఖచ్చితంగా వస్తాయి. అందరి కొంచెం చుట్టూ పొలాలే చేయలేము, కొంచెం ఎన్ని కూడా జాగ్రత్తలు కూడా ఎక్కడ వరకు వచ్చినాయి అయ్యేంటంటే ఇప్పుడు ఇందాక 6 ఉన్నాయండి. ఎవరో ఒకళ్ళు డ్యూటీలు వేసేసుకోండి, వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కంటిన్యూస్ చేసుకుంటండి. మీరు నా దృష్టిలో పెద్ద వ్యవహారం కాబట్టి ఇది మీరు కమిషనర్ గారి ఇద్దరు ఇబ్రహీంపట్నం కొండపల్లి తీసుకోండి, ఎండిఓ గారికి ఒక ఊరు అలాట్ చేయండి, సిఏ గారికి ఊటి పెట్టండి, వాళ్ళతో పాటు మా నలుగురు మా నాయకులను కూడా అటాచ్ చేసేద్దాం. అక్కడంతా కంటిన్యూ చేసేది ఉంటారు. మన ఊరికి రాజుగారితో పాలు పోసినట్టు అట్లా అనుకునే బదులు కన్స్ట్రక్టివ్గా ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఫ్లడ్ చాలా కాలం నుంచి మునిగిపోతాయండి. ఎప్పుడు మునుగుతాయి, ఇది రాత్రి 9, 10, 11 ఇంచుకో మునుగుతాయి, వాళ్ళందరూ అవస్థపడతారు. కాబట్టి మనం దీన్ని ఇప్పుడు ఎలర్ట్ చేసుకుంటే ఈ జాగ్రత్త చేద్దాం. అట్లాగే ఇప్పుడు 2 లంకల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ షెల్టర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేసి ఎక్కడ పెడతాం తీసుకుంటే ఇప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 10 లక్షలు వస్తే మీకు ఎక్కడెక్కడ మునుగుతాయి అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఏర్పాట్లు అవునండి. ఎందుకంటే అది 9 ఇంచుకల్లా వచ్చే అవకాశం ఉంది, 9, 9.5 కల్లా మన దగ్గర 8, 9 ఇంచు మధ్య వచ్చే వస్తుంది. చీకటి పడ్డా మళ్ళా కాసేపటి తర్వాత వర్షం పడ్డా వర్షంలో మీరు సర్దుకోవాలనే ఇబ్బంది అవుద్ది. అందుకని ఈ 2-3 గంటల్లోనే కొద్దిగా జాగ్రత్త పడి అందరూ ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటారని పొద్దుటి నుంచి నేను తెలియజేస్తాను. ఊరు చాటింగ్ చేసావు, ఎందుకంటే ఈ మేకలు కాసుకునే వాడు బయటకి వెళ్ళాడు.